పండగలన్నీ తిథుల ఆధారంగా నిర్వహించుకుంటే సూర్యుడి గమనం ఆధారంగా నిర్వహించుకునే పండగే సంక్రాంతి పండగ. ఇన్నాళ్ళు దక్షిణం వైపు ప్రయాణించిన సూర్యుడు సంక్రాంతి పండగ రోజు నుంచి తన గమనాన్ని మార్చుకొని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. హేమంతర ఋతువులో మార్గశిర మాసపు శీతగాలులు మంచు కురిసే వేళలు ఈ తరుణంలోనే భానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీనిని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అని పిలుచుకుంటాం. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వానాకాలం పంట చేతికొచ్చే సమయం కావడంతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో కొన్ని పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండగ అంటే ఏంటనే దానిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. కరీంనగర్ మార్కండేయ నగర్ లారెల్ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా సుమారు 100 మంది తల్లులు హాజరై రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల్లో ప్రతిభ కనపరిచిన వారికి పాఠశాల యాజమాన్యం బహుమతులను అందజేసింది. ప్రతి ఏటా స్కూల్లో రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్వేత అన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ బెస్ట్ 3తో పాటు స్పెషల్ ప్రైజెస్ అందజేశామని తెలిపారు. రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 40-50 పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మేము ది బెస్ట్ 3 అండ్ స్పెషల్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశాము. లైక్ మా ప్రిన్సిపల్ మ్యామ్ మంజుల మేడం ఈ ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు స్టార్ట్ చేశాము. నేను రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేశాను. నాకు ప్రైజ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. అండ్ స్పెషల్లీ స్కూల్ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు. పేరెంట్స్ని కూడా, పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా సపోర్ట్ చేసినందుకు. ఇలానే ఎవ్రీ ఇయర్ అన్ని పండుగల్లో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి పేరెంట్స్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలకు ముగ్గుల పోటీలు నిర్వహించగా విద్యార్థినీలు రంగులతో వివిధ కళలు ఉట్టిపడేలా వారి కళాత్మకతను బయటకు తీసి ముగ్గుల రూపంలో ప్రదర్శించారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆనందం మాట్లాడుతూ తమ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకొని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు ఉత్సాహంతో ముగ్గులు వేశారని తెలిపారు. ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. పండగ ముందస్తుగా ఏర్పాటు రంగోళీ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. టీచర్ల విధంగా వాళ్ళు వేసి సంతోషంగా తీయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, మరి శ్రేయోభిలాషులకు, విద్యాభిమానులకు, మా సిబ్బంది అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా వారికి అడ్వైజ్ ఇచ్చి ఈ విధంగా తయారు చేసినందుకు వారికి కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆనంద విద్యానికేతన్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా విద్యార్థులకు ముఖ్యంగా ముగ్గుల పోటీ అంటే చాలా మక్కువ ఎక్కువ ఉంటుంది కనుక అదే విధంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చాలా రకరకాలైన విషయాలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క సందేశాన్ని కూడా అందులో వ్యక్తపరిచినటువంటి, ఉదాహరణకి సేవ్ గేర్ల్ అని, అదేవిధంగా వాటర్ సేవ్, ఈ విధంగా నో పొల్యూషన్ అని కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి సందేశాలు కూడా అలా ముగ్గుల రూపంలో సందేశాత్మకంగా ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాభరణాలు, భోగిమంటలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. పిల్లలకు పండుగ విశిష్టతపై అవగాహన కల్పించేందుకు ముందస్తు వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల ఎస్ఓ మాధవి అన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఓదెల ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు పిల్లల్ని పంపించే రోజు సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ విశిష్టత పిల్లలకు కూడా తెలియాలనేసి అందరూ ఒక దగ్గర చేసుకుంటే బాగుంటాయనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. ముందు రోజు భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఈ సంక్రాంతి మకర సంక్రాంతి అంటారు. పాఠశాలలో కేజీబీవి ఓదెల పాఠశాలలో మరి విద్యార్థులందరికీ కూడా సంక్రాంతి వేడుకలను ఎంతో ఘనంగా మేము జరుపుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
కేవలం ఈ యొక్క పండుగనే కాకుండా ప్రతి పండుగను కూడా మేము మా పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుంది. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండి అంజంజన వాళ్ళు పైకి ఎదుగుతూ వస్తూ ఉన్నారు. పేరు శ్రావ్య, నేను కేజీబీవి యోధుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ముందస్తు మకర సంక్రాంతి వేడుకలు మా పాఠశాలలో జరుగుతున్నాయి. ఈ ఒక్క పండుగనే కాకుండా మా పాఠశాలలో ప్రతి ఒక్క పండుగ ఇంతే ఘనంగా జరుపుకుంటాము. దసరా, సంక్రాంతి, దీపావళి అన్ని పండుగలు ఇంట్లో ఉండట్లేదనే లోటు లేకుండా ప్రతి ఒక్క పండుగ మేము ఇక్కడ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. మాకు ఇక్కడ ఇల్లు అనే తేడా లేకుండా చాలా హ్యాపీగా. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో భోగిమంటలు ఏర్పాటు చేసి విద్యార్థినీలు ఆట పాటలతో పాటు నృత్యాలు చేశారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తోమకుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో సంక్రాంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, 3 రోజుల పాటు పండుగను జరుపుకుంటామని, సనాతన సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హైస్కూల్లో సంక్రాంతి వేడుకలను ఈరోజు ముందస్తుగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ఆవరణలో భోగిమంటలను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం జరిగింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతోనే సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు జరుపుకునేటువంటి ఈ ఉత్సవాల్లో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఏటా ఘనంగా పాఠశాల ఆవరణలో ఉత్సవాలను